సమరంగారు రచించినటువంటి గర్భధారణ సుఖప్రసవం అనే పుస్తకంలో కిందటి ఎపిసోడ్లో మనం డెలివరీ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ లేబర్ గురించి, కాన్పు నొప్పులు ఎంతసేపు ఉంటాయి అనే విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మాతృత్వ మధురిములను గురించి తెలుసుకుందాం. తెలతెలవారుతోంది, దీప్తి మామూలుగా మేలుకుంది, కానీ ఏదో తెలియని బాధ, కడుపు బెగదీస్తోంది, నడుం దగ్గర నొప్పి అనిపిస్తోంది. విద్యావంతురాలనే దీప్తి పరిస్థితిని అర్థం చేసుకుంది, తనకు కాన్పు నొప్పులు మొదలైనాయని. డాక్టర్మ చెప్పినట్లే రావాల్సిన రోజుకే కాన్పు నొప్పులు వస్తున్నాయి. దీప్తి తన పరిస్థితిని అమ్మకి అమ్మమ్మకి చెప్పింది. మామూలుగా కాన్పు నొప్పులు అనగానే గిద్దెడు ఆముదం తాగించేయడం సుబ్బాయమ్మకి ఆనవాయితీ. ఎక్కడ తన చేత బలవంతంగా ఆముదం త్రాగిస్తుందోని దీప్తి భయపడింది. సుబ్బాయమ్మ మౌనంగా ఉండిపోవడంతో దీప్తికి ఆ గండం తప్పిపోయింది. పైగా త్వరగా స్నానం చేయి, ఆసుపత్రికి వెళ్దామంది. అమ్మమ్మలో వచ్చిన ఈ మార్పు దీప్తిని ఆనందపరిచింది. దీప్తి అమ్మ మాత్రం, వేడివేడిగా అన్నం వండేస్తాను, ఇంత పప్పు వేసుకుని కడుపు నిండా తినేయి, మళ్ళీ 3 రోజుల వరకు పచ్చం పెట్టరు కదా అని తల్లి ప్రేమ వ్యక్తపరిచింది. భోజనం చేసి వెళ్లడానికి దీప్తి ఒప్పుకోలేదు. అందరూ చేసే పొరపాటే తాను చేయదలుచుకోలేదు. ఒకవేళ తనకి ఆపరేషన్ చేయవలసి వస్తే ఎలా కుదురుతుంది? దేనికైనా కడుపు ఖాళీగా ఉండడం మంచిది కదా అని దీప్తి అనుకుంది. దీప్తి తానిప్పుడు తల్లి కాబోతుంది. ఎన్నో తీయని ఊహలు, ఎన్నో తీయని రాగాలు మనసుని రంజింపచేస్తున్నాయి. కడుపు బిగదీస్తున్నా, నడుములో పోటు వస్తున్నా, ఏదో తీయని బాధ. అమ్మ అమ్మమ్మ తోడురాగా దీప్తి ఆసుపత్రికి వెళ్ళింది. ఆసుపత్రికి వెళ్ళగానే డాక్టర్ సుజని పరీక్ష చేసి కాన్పు నొప్పులు మొదలైనాయని నిర్ధారణ చేసింది. కండిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్పింది. డైలిటేషన్, ఎఫేస్మెంట్ కూడా తృప్తికరంగా ఉన్నాయని చెప్పింది. దీప్తిని కాన్పుల గదిలో లేబర్ టేబుల్ మీద పడుకోబెట్టింది. డాక్టర్ అన్నీ చూసుకుంటున్నారు. ఇక తనకి భయమెందుకని దీప్తి ప్రశాంతంగా ఉంది. నొప్పులు కుదిపేస్తూ ఉన్న దీప్తిలో పండంటి బిడ్డను కనబోతున్నానని ఏదో తెలియని తృప్తి, ఆనందం కనిపిస్తున్నాయి. నొప్పులు ఎక్కువవుతున్నాయి. డాక్టర్ సుజని ప్రక్కనే ఉంది. కాన్పు నొప్పులతో దీప్తి ముఖంలో అలసట, ఆ అలసటలోనే ఏదో ఆనందం. దీప్తి పళ్ళు బిగబెట్టి గట్టిగా మూలిగింది. అంతే, కేర్ అంటూ పండంటి బిడ్డ ఈ లోకంలోకి వచ్చాడు. ఇంతవరకు తల్లి గర్భమే తన లోకం, ఇప్పుడు ఈ విశాలమైన ప్రపంచం తన లోకం. మిలమిలలాడే కళ్ళు తెరిచి తనకు జన్మనిచ్చిన తల్లిని ఆబగా చూశాడు. దీప్తి తృప్తిగా తన బిడ్డని చూసుకుంది. ఇంతవరకు పడ్డ బాధ ఇట్టే మొటిమాయమైపోయింది. అలసిపోయిన ఆ ముఖంలో ఎంత ఆనందమో, ఎంత తృప్తో. నిజంగా మాతృత్వం ఒక తీయని అనుభూతి. ఈరోజు ఎపిసోడ్లో మాతృత్వ మధురిములను గురించి తెలుసుకున్నాం కదా. రేపటి ఎపిసోడ్లో బాలింతరాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Subscribe cheskondi. Kotta videos notification kosam bell gurtuni nokkandi.